ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్ను నొప్పికి శాశ్వత పరిష్కారం. ఒకవేళ జనాలు ఎక్కువగా నమ్ముతున్నారు కమల్ హాసన్ ఈ సినిమాలో ఉన్నాడని అంటే, ఖచ్చితంగా ప్రాజెక్ట్ కే టీమ్ అనౌన్స్ చేస్తే మంచిది. మంచిది ఉంటే ఉన్నారని, లేకపోతే లేరని. అండ్ ఇంకొకటి, మళ్ళీ ఇంకొక వార్త, వీళ్ళు సంక్రాంతికి అనౌన్స్ చేసుకున్నారు 12 జనవరి. దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. లాస్ట్ టైం కూడా ఆది పురుష్ అలాగే అన్నారు సంక్రాంతికి అని, జూన్కి పోస్ట్పోన్ చేశారు. ప్రాజెక్టుకే సంగతి కూడా ఇంతే అని జ్యోతిష్యం చెప్పేస్తారు. అంటే కొంతమంది ఉంటారనమాట సినిమా వాళ్ళకే జ్యోతిష్యాలు జాతకాలు చెప్తూ ఉంటారు వీళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారని. వేణుస్వామి లాంటోడు అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈ ప్రకారంగా చూసుకుంటే ఇది కూడా వాయిదా పడుద్ది. ఓకే, ఇట్లా వాళ్ళ అదేం జాతకాలం అన్నా తెలియదు. పీపుల్ ఆర్ లైక్ దట్. అంటే మ్యాక్సిమం నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారే తప్ప నోబడీ ఈజ్ గివింగ్ పాజిటివ్. సో ఆ విషయంలో మాట్లాడుకుంటే ఇప్పుడు రానా చేసిన పని మ్యాక్సిమం తనకి హెల్ప్ చేసిందని అనుకుంటున్నా. ఎలా అయితే బాహుబలిలో వాళ్ళిద్దరు సినిమాకి హెల్ప్ అయ్యారో, ఇప్పుడు ఈ ఇండియా కాన్క్లేవ్ ద్వారా రానా చేసినటువంటి ఆ చిన్న ఆ రెండు మాటలే, అవే ఆ చిన్న మాటలు ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్లీ కొండంత బలాన్ని ఇవ్వడం కాకుండా ఆ నెగిటివిటీని కొంచెం చేర్పేసింది. అయితే మనం ఓన్లీ ప్రాజెక్ట్ కే గురించి మాట్లాడుకుంటే, ఇది ఒక సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరిస్టిక్ మూవీ అండ్ ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఉంటాయని చెప్పేసి హాలీవుడ్ నుంచి చాలామంది యాక్షన్ డైరెక్టర్స్ని తీసుకురావటం జరిగింది అని చాలాసార్లు విన్నాం మనం. బట్ అంత యాక్షన్ సీక్వెన్సెస్ని ప్రభాస్ ఆయన భుజాల మీద క్యారీ చేయగలరంటారా? క్యారీ చేయగలరంటారా లేదా అంటే పక్కన పెట్టేస్తే ఒక పర్టిక్యులర్ ఇయర్ నుంచి, ఆల్మోస్ట్ ఒక 7-10 ఇయర్స్ నుంచి అనుకుందాం, గత 10 ఇయర్స్ నుంచి హీఈస్ డూయింగ్ మరి అంత వయసుకు మించి యాక్షన్లే చేస్తున్నాడు. ఎక్కడ చూడు, రోప్స్తో పనిచేయాల్సినవే, కథలతో పనిచేయాల్సినవే, లేదా ఫైట్స్ కానివ్వండి, కింద పడేవి, లేచేవి, దునికేవి, ఇలాంటివే చేస్తున్నారు కదా ఆల్మోస్ట్ 10 ఏళ్ళ నుంచి. ఏ మనిషికైనా కొంచెం ఉంటుంది కదా. హీఈస్ ఆల్సో ఎ హ్యూమన్, రైట్? రైట్. హీఈస్ నాట్ ఏ మ్యాన్ మేడ్, ఏదైనా ఒక స్టీల్ మ్యాన్ కాదు, ఇంకేదో కాదు, ఒక సూపర్ పవర్స్ ఉన్న ఒక సూపర్ హీరో కూడా కాదు. జస్ట్ మనకు ఒక కథానాయకుడు, ఒక హీరో. సో అతనికి కూడా ఒక పర్టికులర్ ఏజ్ ఉంది అండ్ తనకు కూడా ఒక పర్టికులర్ స్ట్రెంగ్త్ ఉంది. అండ్ వరుస పెట్టి సినిమాలు ఉన్నాయి, డే అండ్ నైట్ పనిచేస్తున్నాడు, డేట్స్ ఖాళీలు. ఆ మధ్యకాలంలో కూడా కొంచెం చిన్న జ్వరం వచ్చి 3-4 రోజులు ఉన్నాడు, రెస్ట్ లేదు మనిషికి. పోను ఒక రోజు రెస్ట్ తీసుకుందామా అని ఇంట్లో ఉంటేనేమో సరే వాళ్ళు ఇంట్లోనే ఉంటారని చెప్పేసి వీళ్ళు మాట్లాడితే వాళ్ళందరూ వచ్చి బెల్లులు కొట్టడం, సరే వాళ్ళు ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పేసి. అంటే ఇంట్లో ఉంది ఎందుకు, రెస్ట్ కోసం, మీ అందరి కోసం కాదు కదా. ఇట్లాంటివన్నీ ఉంటాయి. బట్ అవి లేకుండా అట్లీస్ట్ 4 ఫోన్లో ఏదో రెస్ట్ అనేది ప్రతి మనిషికి ఇంపార్టెంట్, అవసరం. సో మరీ అంతకు శక్తికి మించి పనిచేస్తేనే, మొన్న మనం సమంతని చూసాం కదా, ఆ పిల్ల శక్తికి మించి పనిచేసినందుకే ఆమె కొంచెం, అమ్మ ఇప్పుడు మైసెటిస్ వచ్చి కొంచెం అలా ఉంది, ఇప్పుడిప్పుడు కోలుకుంటుంది, పర్లేదు. ఈవెన్ ఇతనైనా డే అండ్ నైట్ షూట్లు చేసుకుంటే ఎవరికైనా ఉంటుంది ఈ సిక్నెస్. అండ్ మిగతా హీరోలు ఏం చేస్తారు, ఒక సినిమా అయిన తర్వాత ఓ మంచి హాలిడే ట్రిప్ 2 మంత్స్ వేసి మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ అట్లా లేదు, ఇది అయితే తెల్లారితే అది, అది పోతే ఇది, ఇది పోతే అది. మళ్ళీ అన్ని సినిమాలు కూడా అవే యాక్షన్లు, ఎక్కడికి వెళ్ళి అదే దుమ్ము, అదే ధూళి, అంతే, ఎక్కడ ఏ అదే స్ట్రెంగ్త్. సో నాకు తెలిసి ఆది పురుష్ కొంచెం సేవ్ చేసింది అనుకోలేదు, ఎందుకంటే మొత్తం గ్రీన్ మ్యాట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి పొల్యూషన్ ఉండకుండా బాణాలు వేయడమే ఇట్లాంటివే ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం సేవ్ చేసింది అనుకుంటే, ఇక మిగతా మీరు సలార్ తీసుకున్న ప్రాజెక్ట్గా తీసుకున్నా ఇది కొంచెం ఫిజికల్గా బాగా స్ట్రెస్ తీసుకోవాల్సిందే. సో అట్లాంటప్పుడు ఇంకా లేజీ ఇన్ సెన్స్, అది లేజీలాగా అనుకోకూడదు. ఎందుకంటే నాన్ స్టాప్గా పనిచేసిన వాళ్ళకి ఇంకో గంట పడుకుంటే బాగుండు, మళ్ళీ ఇంకెప్పుడు పడుకుంటాము అని కూడా అనిపిస్తుంది. సో ఆ రకంగా చూసుకుంటే అట్లేమంటే నీట్గా పడుకుంటేనే ఫేస్ కూడా ఉంటుంది. ఈవెన్ మీకు విషయం తెలుసా, మనం మార్నింగ్ మేకప్ వేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ ఆర్ సమ్ అరౌండ్ అప్పుడే స్కిన్లోకి అది నీట్గా అయ్యి తర్వాత తెలుస్తూ ఉంటుంది, లేదంటే ఏదో పూసేసినట్టు కనిపిస్తూ ఉంటుంది మనకి, అది తెలిసిపోతుంది కదా. మంచి నిద్ర లేకపోతే స్కిన్లోకి వెళ్ళా పోర్స్ కూడా యాక్టివేట్ అవ్వవు, మొద్దుబారిపోతుంది మొహము, ఎంత రుద్దినా పైన ఇట్లా రుద్దినట్టే ఉంటుంది.
నీట్గా రెస్ట్ తీసుకుంటేనే స్కిన్ లోపల నుంచి ఆ పోర్స్ యాక్టివేట్ అయ్యి ఆయిల్స్ రిలీజ్ అయ్యి మేకప్ నీట్గా సెట్ అవుతుంది. అట్లా మనం చాలామంది ఆర్టిస్టులను చూస్తాం, ఒక సినిమాలో ఒకలా ఉంటాయి, ఇంకో సినిమాలో కొన్ని ఇంట్లో మేకప్లు తెలిసిపోతూ ఉంటాయి, మొత్తం పేలి పేలి పేలి. రెస్ట్ లేక వాళ్ళకి అంతే, పాపం వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళు నాన్ స్టాప్గా పనిచేసి 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 ఇటు అటు అటు ఇటు తిరగడం వల్ల మేకప్ కూడా మొహంలో సింక్ అవ్వదు, సింక్ అవ్వదు అదంతే అది. సో కంటిన్యూ నిద్ర ఉండాలి. వీళ్ళకి అవి కరువు అయిపోయినాయి దొరకట్లా, అంతమించి ఇంకేం లేదు. బట్ ఈజ్ నాట్ మోర్ లేజీ, అతను అలవాటు ఏంటంటే అది లేజీగా పరిగణింపబడుతుంది. ఎందుకంటే 10కి వస్తామంటే బాబు ప్లీజ్ 11కి చూసుకో అంటే ఇట్స్ నాట్ హీ నీడ్స్ రెస్ట్, అది మనం అర్థం చేసుకోవాలి. ఇట్స్ నాట్ లైక్ లేజీ అంతే. రైట్ దాసర్ విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ కమింగ్ టు ద స్టూడియో అండి. థ్యాంక్ యూ సో మచ్.